ప్రభుత్వ భూములను కబ్జా చేస్తే ఉపేక్షించేది లేదు అంటూ పెందుర్తి ఎమ్మెల్యే అన్నంరెడ్డి ఆదిప్రాజు అన్నారు. పెందుర్తి మండలంలో గత 10 రోజులుగా అనేక భూ కబ్జాలు జరిగాయంటూ తమ దృష్టికి వచ్చాయని అటువంటి వారిపైన క్రిమినల్ కేసులు బనాయించారని పెందుర్తి ఎంఆర్ఓ రామారావుకు ఎమ్మెల్యే ఆదిప్ ఆదేశాలు ఇచ్చారు. కృష్ణా రాయపురం సర్వే నంబర్ 17లో ఉన్న వెంకప్ప చెరువు సమస్య తమ దృష్టికి వచ్చిందని, ఈ చెరువుపై 2 కేసులు ఉన్నాయని, కోర్టులో స్టేటస్ కో కేసు ఉన్నప్పుడు కొంతమంది కబ్జాదారులు చెరువులు కబ్జాకు పాల్పడుతున్నారని సంబంధిత అధికారుల ద్వారా తమ దృష్టికి వచ్చిందని ఎమ్మెల్యే మీడియా ముఖంగా తెలిపారు. చెరువును చదును చేస్తున్న జేసీబీలను అదుపులోకి తీసుకోవాల్సిందిగా ఎంఆర్ఓకు ఎమ్మెల్యే ఆదేశించారు. ఎంఆర్ఓ రామారావు వివరణ కోరగా కృష్ణరాయపురం సర్వే నంబర్ 17లో ఉన్న వెంకప్ప చెరువును కబ్జాదారులు చదును చేస్తున్న విషయం తమ దృష్టికి వచ్చిందని, వేరే జిల్లాలోకి చెందిన ముగ్గురు వ్యక్తులు ఈ చెరువును కబ్జా చేస్తున్నారని తెలిసి ఆ ముగ్గురు వ్యక్తుల కేసులు నమోదు చేశామని తెలిపారు. మొట్టమొదటి కార్యక్రమంగా నేను ఇక్కడికి రావడం జరిగింది. నేను కనీసం ఆఫీసు తక్షణ చర్యలు తీసుకోవాలి కదా, ఖచ్చితంగా ఇవాళ స్టార్ట్ చేయలేకపోయారు. ఇవాళ సాయంత్రం వరకు ఉన్నా సరే ఎందుకు స్విచ్ చేయలేకపోయారు అనేది ఇది సమస్య. ఇవాళ 100కు 100% కంప్లీట్గా ఎవరెవరైతే దీంట్లో ఇన్వాల్వ్ ఉన్నాయని అందరినీ కూడా అందరి మీద కూడా చర్యలు తీసుకుంటాం. ఆ జేసీబీ మిషన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కూడా ఖచ్చితంగా కేసులు పెట్టి వాటిని కూడా సీజ్ చేసేటువంటి కార్యక్రమం కూడా చేస్తారు. వాళ్ళని కొన్ని నంబర్ ప్లేట్లు కూడా తీసేశారని చెప్పి నేను నంబర్ ప్లేట్లతో సంబంధం ఎంఆర్ఓ గారు చెప్పారు. నిస్సారం చెప్పడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా ఎట్టి పరిస్థితుల్లో ఒకటైతే మేము మాటిస్తున్నాం. ఇవాళ ప్రభుత్వంలో మేము అందరం కూడా ఉన్నాం. ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున మమ్మల్ని నమ్మకంతో గెలిపించారు. నేను కూడా మాటిచ్చున్నాను ప్రజలకి, ఎక్కడా కూడా ఎటువంటి అవకతవకలు లేకుండా, అవినీతి అన్నటువంటిది లేకుండా దీంట్లో ఉన్నటువంటి ప్రతి గజం భూమిని కాపాడుకునేటువంటి బాధ్యత మా అందరిది అని చెప్పి నేను తెలియజేస్తాను. ఖచ్చితంగా వాళ్ళ నిన్న కూడా ఎంఆర్ఓ గారితో మాట్లాడాం. వాళ్ళ అన్నిటి మీద కూడా కేసులు కూడా ఫైల్ చేశాం. సీజ్ చేశారా ఎంఆర్ఓ గారు? సీజ్ చేశారు. సీజ్ చేయలేదు. వచ్చేటప్పటికి జేసీబీలు ఉండేవి. నిన్న సాయంత్రం వాళ్ళ మనుషులను తీసుకొచ్చి చేసేటప్పటికి వాళ్ళు రాత్రి కేసులు అయితే చేపట్టడం జరిగింది. అధికారులు నిర్లక్ష్యంగా ఇక్కడ లోకల్ ప్రజలు అనుకుంటున్నారు. అధికారులు నిర్లక్ష్యం అంటే ఈ రోజు చిన్న చిన్న అయితే వెళ్ళిపోతాయి. ఈ రోజు జేసీబీ అడ్డుకునేది అంటే పక్కనే పెందుతాయి, కానీ పక్క నుంచి కూడా కనీసం వచ్చి కాపాడలేకపోయారు, కనీసం చూడలేకపోయారు, సీజ్ చేయలేకపోయారు. భారీ యంత్రాలు అంటే ఈ రోజు ఒక్కటి మేము కోరుకుంటున్నాం. ఇప్పుడు కేవలం పిటి కేసులు పెట్టడంలో అంతర్యం అది నేను చాలా సందర్భాల్లో చెప్పాను. ఎంఆర్ఓ గారు కూడా చాలా మందికి ఇప్పటికే క్రిమినల్ కేసులు కూడా మనం ఫైల్ చేయం. మరి ఈ ఇష్యూ మీద ఎంతవరకు చేశారంటుంది, నేను నిన్న రావడం కాబట్టి నాకు తెలియదు. కానీ ఇప్పటికే అనేకమైనటువంటి చాలా మంది మీద కూడా మనం క్రిమినల్ కేసులు పెట్టడం, వాళ్ళందరినీ కూడా మనం వాళ్ళందరి మీద యాక్షన్ తీసుకోవడం కూడా జరిగింది. ఇప్పటికీ కూడా సిఐ గారికి కూడా మొన్నే చెప్పడం జరిగింది. ఎవరైతే ఇటువంటి కబ్జాలకు పాల్పడుతున్నారో వాళ్ళ మీద మనం ఉదయం పిలిచి సాయంత్రం వదిలేయకుండా వాళ్ళ మీద తక్షణమే చర్యలు చేపట్టి వాళ్ళకి భయం కలిగేటువంటి విధంగా కూడా మనం చేయాలి అనేటువంటిది కూడా సిఐ గారికి కూడా మొన్నే మాట్లాడడం జరిగింది. ఖచ్చితంగా ఏదైతే 2-3 రోజుల్లోనే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ముఖ్యంగా జీవీఎంసీ పరిధిలో ఉన్నటువంటి భూముల తాలూకు విలువలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇటువంటివి జరుగుతున్నాయి. ఖచ్చితంగా మొత్తం ఓవరాల్గా కూడా ఒక ప్రణాళిక రూపొందించుకొని పూర్తిగా ఇటువంటి చెరువులు కానీ ఏమైనా ఉంటే వాటిని ఒక వాకింగ్ ట్రాక్ కిందో లేదంటే ఫెన్సింగ్ ద్వారా వాటిని ప్రొటెక్ట్ చేసుకునేటువంటి విధంగా అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు తీసుకుంటాం. ఎక్కడా కూడా ఈరోజు ఇది ఒక చిన్న ప్రాపర్టీ కాదు, కొన్ని 100 కోట్ల ప్రాపర్టీ ఉంటుంది. ఇటువంటి ప్రాపర్టీని కూడా అన్యాయంగా ఏదో అక్రమంగా వాళ్ళు కబ్జాలు చేయాలి అని చూసేటువంటి పరిస్థితులు, ఎందుకంటే కోర్టులో ఉంది కాబట్టి నేను ఎక్కువ మాట్లాడకూడదు. దీని మీద కోర్టులో స్టేటస్ కో ఉంది, కోర్టు ఆర్డర్ ఇచ్చిన దాని తర్వాత మిగతా చర్యలు తీసుకుంటే ప్రభుత్వం తరపున కూడా పూర్తిగా దీన్ని కాపాడుకోవడానికి అన్ని రకాలుగా కౌంటర్లు వేసి ఈ చెరువును ఏదైతే ఉందో పూర్తిగా ప్రజలకు అందరికీ ఉపయోగపడేటువంటి విధంగా దీన్ని కాపాడుకునేటువంటి బాధ్యత మాది అని చెప్పి తీసుకొచ్చింది. రాగానే ఎంఆర్ఓ గారితో మాట్లాడాను. నేను మాట్లాడినప్పుడు దానికి తెలిసినటువంటి విషయం ఏంటి అంటే అది పూర్వంలో జడ్జి చైతన్య వాళ్ళును హై స్కూల్ నుంచి కూడా ల్యాండ్ అనేటువంటిది ఎక్స్చేంజ్ చేసుకోవడం జరిగింది. ఎక్స్చేంజ్ చేసుకున్నప్పుడు ఆ ల్యాండ్ని స్కూల్కి జన్ చైతన్య వాళ్ళు ఇవ్వడం, అది కలెక్టర్ గారికి కూడా వాళ్ళు రాసి ఇచ్చినటువంటి కాపీ అన్నీ కూడా ఉన్నాయని చెప్పి కూడా తెలిసింది. మన జుత్తాడికి సంబంధించి స్కూల్కి సంబంధించి వాళ్ళది 1582-2007లో జన చైతన్య వాళ్ళు. చెప్పండి చెప్పండి సార్, చెప్పండి. జన చైతన్య వాళ్ళకి తర్వాత మన గవర్నమెంట్కి ఒక అప్పుడు వాళ్ళు అగ్రిమెంట్ జరిగింది, ఎక్స్చేంజ్ ఆఫ్ ల్యాండ్ కింద తీసుకున్నారు. తీసుకున్నాక ధర్మిలా కొంతమంది రైతులు దానిపైన కోర్టులో వేశారు. కోర్టులో వాళ్ళకి పార్ట్లీ అలౌ చేసింది, దాని మీద మనం అప్పీల్ ఫైల్ చేస్తుంది. అది 2020 సంవత్సరం అంటే ఇప్పుడు కాదు, ఇప్పుడు చేసినటువంటి ఆన్లైన్ కాదు, సంవత్సరం క్రితం చేసినటువంటి దాని మీద మళ్ళీ మొన్న వచ్చి నేను కూడా ఆ సమయంలో కూడా నేను ఇక్కడ లేను, అసెంబ్లీలో ఉన్నాను.
ఆ తర్వాత కూడా దానికి సంబంధించి విఆర్ఓ దేవరాజ్ అనేటువంటి వ్యక్తి కొంతమందితో తప్పుడు ఇది కూడా తీసుకున్నాడని తెలిస్తే వాళ్ళు కూడా ఇమీడియట్ గా కలెక్టర్ గారి దృష్టిలో పెట్టడం అతను విధుల నుంచి సస్పెండ్ చేయడం కూడా జరిగింది అధికారులైనా నాయకులైనా తప్పు చేస్తే ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం మన సరిపల్లిలో ఇష్యూ ఏదైతే వీళ్ళు వచ్చి పురుగుల మీద పట్టుకున్నారో అంతకన్నా ముందే ఆ విఆర్ఓని కూడా సస్పెండ్ చేయడం కూడా జరిగింది అంటున్నది కూడా మీకు తెలియజేస్తాను ఖచ్చితంగా అటువంటిది ఏమి లేదు వాళ్ళ మీద క్రిమినల్ కేసు పెట్టుంటే ఈ పాటికే వాళ్ళ మీద యాక్షన్ తీసుకునేటువంటి పరిస్థితులు ఇప్పుడే మాట్లాడదాం సర్వే నెంబర్ 17 కి సంబంధించి ఇది పూర్తిగా ప్రభుత్వం యొక్క చెరువిది ప్రభుత్వ భూమి మన రికార్డులో కూడా ప్రభుత్వ భూమిగా ఉంది దీనిపైన జిరాయితీ భూమి అని చెప్పేసి వాళ్ళు క్లెయిమ్ చేశారు వాళ్ళు క్లెయిమ్ చేసిన దాని మీద గవర్నమెంట్ దగ్గర నుంచి ఇది క్యాన్సిలేషన్ ఆర్డర్స్ కూడా వచ్చినాయి సబ్సిక్వెంట్గా వాళ్ళు ఏంటంటే దీన్ని సెటిల్మెంట్ ఆఫీసర్ దగ్గర వేశారు సెటిల్మెంట్ ఆఫీసర్ కూడా దాన్ని డినై చేస్తూ రిజెక్ట్ చేస్తూ 2018 ఆర్డర్ ఇచ్చారు దాని తర్వాత వాళ్ళు హైకోర్టుకి వెళ్ళి సివి రమణి అని చెప్పేసి క్లెయిమ్ ఎవరైతే క్లెయిమ్ చేసిన ల్యాండ్ హైకోర్టుకి వెళ్ళి పిటిషన్ ఫైల్ చేశారు దానిపైన మనం కౌంటర్ కూడా 2018లో ఉన్నటువంటి రెండు కేసుల్లోనూ కూడా కౌంటర్స్ వేశాము ఇది మన యొక్క ప్రభుత్వ భూమి అని చెప్పేసి కౌంటర్స్ వేసి మనం దీనిపైన స్టేటస్ కో ఆర్డర్స్ పెండింగ్లో ఉన్నాయి పెండింగ్లో ఉండగా గత వారం రోజులుగా ఈ ఫస్ట్ కొంతమంది వచ్చి మొక్కలు నీరు తోడటం అవి చేసినప్పుడు మేము స్టాప్ చేయించాము స్టాప్ చేయించిన తర్వాత రాత్రిపూట కొన్ని రాత్రి 1 గంట 2 గంటల ఆ ప్రాంతంలో కొన్ని మిషన్స్ వచ్చి ఇక్కడ వర్క్ చేస్తే ఇమీడియట్గా మేము దాన్ని స్టాప్ చేయించి వాళ్ళపైన నిన్న క్రిమినల్ కేసులు కూడా ఫైల్ చేయడం జరిగింది సీఏ గారితో మాట్లాడడం ఎవరైతే 3 వ్యక్తులు మాకు పేర్లు ఫోన్ నెంబర్లతో సహా మాకు లోకల్ ఎంక్వైరీలో తెలిసింది వాళ్ళంతా కొంతమంది నాన్ లోకల్ ఉన్నారు వాళ్ళు వాళ్ళ యొక్క ఫోన్ నెంబర్లు కూడా తీసుకోవడం జరిగింది ఆ వర్కర్స్ దగ్గర నుండి తీసుకొని వాళ్ళపైన ఆ పర్టికులర్ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద క్రిమినల్ యాక్షన్ ఇనిషియేట్ చేయమని చెప్పేసి ఎస్హెచ్ఓకి రాయడం జరిగింది ప్రస్తుతం అయితే పనులు అన్నీ ఇక్కడ ఏవైతే ఈ చెరువు ఇటువైపు గట్టు బండ్లు లెవెల్ చేశారు కొంత భాగాన్ని ఇదంతా స్టాప్ చేయడం జరిగింది దీనిపైన ఎవరు ఎటువంటి కల్పరేట్స్ ఉన్నప్పటికీ వాళ్ళ మీద ఖచ్చితమైనటువంటి చర్యలు తీసుకుంటాము మన ప్రభుత్వ భూమిని కాపాడుకుంటాం నిన్న వర్క్ చేయలేదండి నిన్న మొన్న రాత్రి ఎప్పుడో వర్క్ చేశాయి అది నిన్న మా స్టాఫ్ ఫీల్డ్ స్టాఫ్ వచ్చి దాన్ని స్టాప్ చేయడం జరిగింది రాత్రి అది అవి తీసుకోవడానికి ఆ డ్రైవర్స్ అవి ఉన్నట్టు డ్రైవర్స్ వాళ్ళు లేరు అవి తీసుకొచ్చి మన దగ్గర కస్టడీలో తీసుకునేలోకి రాత్రి ఎప్పుడో వెళ్ళిపోయాయని చెప్తున్నారు తప్పకుండా ఆ జేసీబీలు కూడా ఎవరైతే చేశారో ఆ వ్యక్తుల మీద తీసుకున్నప్పుడే దీనిపైన నాకేమీ ఒత్తిడి అయితే ఏం లేదండి అవును ఆ ముగ్గురు పేర్లు వెంకటేష్ అశోక్ కుమార్ రెడ్డి అండ్ రమేష్ వీళ్ళు ముగ్గురు నాన్ లోకల్ వ్యక్తులు కేసులు పెట్టి నిన్న మొన్న రాసి నేను ఇవాళ నిన్న సీఏ గారు కూడా నిన్న మాట్లాడాను వాళ్ళ మీద క్రిమినల్ కేసులు తీసుకున్నాను